हाय फ्रेंड्स एला उन्नारु वेलकम टू विजय किचन मैं रेसीपी वच्चेसी अम्मवारिकी एंतो प्रीतिकरमैन पूर्णम बूरलु पगलकुंडा एला चेयालो सिंपल गा चूपिस्तानु दीनि एला तयारु चेयालो चूद्दाम फ्रेंड्स। मुंदुगा ओक ग्लास मिनपप्पु तीसुकोनी नानबेट्टुकुंदामु। ओक ग्लास मिनपप्पुकी रेंडु ग्लासुल बिय्यं पोसुकुंदामु। ఈ రెండిటిని నీళ్లు పోసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి। 5 గంటల తర్వాత బియ్యం పప్పును గ్రైండ్ చేసుకున్నాను। దీనిలో సరిపడినంత salt వేసుకుందాము। జోరుగా కాకుండా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। మీరు ముందు రోజైనా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు లేదా ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు। ఇలా ఉప్పు వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము। ఒక గిన్నెలో ఒక కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 1/2 గంట సేపు నానబెట్టాలి। ఇలా నానబెట్టడం వల్న పప్పు తొందరగా ఉడుకుతుంది। ఇది నానిన తర్వాత ఈ పప్పును ఒక కుక్కర్లో తీసుకుందాము। ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకుందాము। ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం। కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం। ఇలా పప్పును ఉడికించుకోవాలి। ఇప్పుడు దీనిలో మిగిలిన వాటర్ ని వడపోసుకుందాము। ఈ వాటర్ ని వేస్ట్ చేయకుండా మనం రసంలాగా గాని సాంబార్ లాగా గాని పెట్టుకోవచ్చు। దీనిలో న్యూట్రియన్స్ అనేవి పోకుండా ఉంటాయి। ఇప్పుడు శనగపప్పును అదే కుక్కర్ గిన్నెలో తీసుకొని మెత్తగా కాకుండా ఇలా గరిటతో స్మాష్ చేసుకోండి। మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము కూడా వేసుకోవాలి। అంటే శనగపప్పు బెల్లం సమానంగా వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో మనం గరిట తిప్పుకుంటూ ఉండాలి। ఇప్పుడు ఈ బెల్లం కరిగేదాకా తిప్పుకుంటూ ఉందాము। లో ఫ్లేమ్ లోనే గరిటతో తిప్పుకుంటూ ఉండాలి। మనకి ఈ పప్పు గట్టి పడేలాగా అంటే ఉండకి వచ్చేలాగా తిప్పుకుంటూ ఉండాలి। ఇప్పుడు చివరగా స్టవ్ ఆఫ్ చేసి దీనిలో 1 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి। ఇది కొంచెం చల్లార్చుకోవాలి। ఇది చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాము। సైజ్ మీ ఇష్టమండి, మీకు నచ్చిన సైజ్ లో మీరు చేసి పెట్టుకోవచ్చు। ఇలా అన్నిటిని ఉండల్లాగా చేసి పెట్టుకుందాము। డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్ చేయకూడదు, మీడియం గానే హీట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసుకొని పిండిలో వేసుకొని ఉండకి బాగా పిండి పట్టించి నూనెలో వేసుకోవాలి। ఇవి మీడియం ఫ్లేమ్ లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా అన్నిటిని వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి। పూర్ణాలు ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము। బిగినర్స్ కి ఒక టిప్ చెప్తాను, ఒకవేళ పిండి కొంచెం జోరైనా లేకపోతే మీకు వేయడం సరిగ్గా రాకపోయినా ఉండని పిండిలో వేసుకొని గరిటతో జాగ్రత్తగా ఇలా నూనెలో వేసుకోండి। ఇప్పుడు అన్నిటిని ఇలా వేసుకుందాము। ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాము। మన పూర్ణం బూరలు రెడీ అయ్యింది ఫ్రెండ్స్। వీటిని అమ్మవారికి నైవేద్యంగా పెడదాము। నేను చెప్పిన కొలతలతో చేస్తే పూర్ణం బూరలు చాలా రుచిగా ఉంటాయి। పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి। మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ని నాకు తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్। మీ విజయలక్ష్మి డి।